డోంట్ వరీ బంగారం, మీ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తీసుకొస్తాను. ఏంటి రావా? ఏంటి రేపు మీట్ అవుదామా? అసలు సిగ్గనేదే లేదు నీకు. అబ్బో, సరే నేను బయలుదేరతాను. అయితే నేను వెళ్ళాలా? వెళ్ళరా. సరే బంగారం, జాగ్రత్తగా వెళ్ళు. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారు. ఏ బస్ బయలుదేరుతుంది, త్వరగా రావే. మన ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుని వేరే ఉందామా? మన తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలమా? మన ఈ జన్మలో ఒకటవ్వకపోయినా వచ్చే జన్మలో ఖచ్చితంగా కలుస్తాం, సరేనా? బస్సు వెళ్ళిపోతుంది, త్వరగా రా. రేపు ఫ్రీగా ఉన్నావా? హరివరాసనం
నాకు కలిపి దణం పెట్టుకున్నావా నీకా మనకని కలిపి చెప్పు అలా నో బాంది బండి తీ బాబు వర్షం వచ్చేలా ఉంది ఓకే సరే రేప్ కలుద్దాం అయితే సరే బావా ఓ ఏయ్ నా స్పెట్స్ ఇచ్చెల్లు అబ్బా కోట్ రూపాయల గ్లాస్ మరి నువ్వే ఉంచక ఉంది ఇచ్చెల్లవో హలో మమ్మీ వరగా కాని టీవీలో సీరియల్ స్టార్ట్ అవబోతుంది రే పోరా నువ్వు ఇలా జాలిగా తిరిగొస్తే చాలు ఎలాంటి పిల్లడు అంటావు ఉంటారా బాబాయ్ ఉన్నారు ఏయ్ నీకు కరెంట్ బిల్ కట్టమని చెప్పి ఎన్ని రోజులు అవుతుందిరా నానా ఇన్స్టిట్యూట్ లో కొంచెం బిజీగా ఉండిపోయాను బిజీ అంటే బిజీ రెండు కంప్యూటర్లు ఇద్దరు అమ్మాయిలు దాని ఇన్స్టిట్యూట్ చెప్తున్నావు రే నీ వయసులో కుటుంబ బాధ్యతలని నేను మోసేవాడినిరా తెలుసా వదలరా రేపు వెళ్ళి వాడు కట్టేస్తాడు అలా చెప్పకండి మీరే వాణ్ణి చెడగొడుతున్నారు ఎందుకు వాణ్ణి మాత్రం ఎప్పుడు తిడుతున్నావు పిల్లలకి బాగా డబ్బులు ఖర్చు పెట్టి గారాబాగా పెంచేటప్పుడే ఆలోచించాలి సూపర్ బామా బిల్ గేట్స్ స్టీవ్ జాబు పుట్టిన వెంటనే గొప్పలు కాలేదు నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒక రోజు బిల్ గేట్స్ అవుతాను రే నువ్వేమీ బిల్ గేట్స్ అవ్వకర్లే సాధారణ ఇన్పగడ్ అయితే చాలు బిల్ గేట్స్ అంటే బిల్ గేట్స్ ఇతన్ని ఎక్కడికెళ్ళి పట్టుకున్నావు ఊరుకోరా ఎక్కడా ఫ్లాట్లోనా అలాగా ఏమైంది రేపు 10 గంటలకా అలాగే బంగారం సరే చేసేద్దాం కొంచెం ఆపరా అబ్బా నేను నీతో ఓ విషయం మాట్లాడాలరా అడ్వైస్ అవసరం లేదు నువ్వు చెప్పు మా అన్నయ్య వచ్చాడు అబ్బా ఏంటో చెప్పు రే ఈరోజు మా ఆఫీస్కి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిరా అలాగ అమ్మాయి వస్తే నీకేం వచ్చింది నాకు నాకు తను బాగా నచ్చింది నువ్వు ఎలాగైనా అమ్మ నాకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయాలరా అందుకు అమ్మాయి ఒప్పుకోలు కదా తనకి నేనంటే ఇష్టమే ఒరే దొంగ ఇది ఎప్పుడు జరిగింది నాకంతా అడ్వైస్ చెప్పు లవ్ చేయడం దండగా నువ్వు జీవితంలో సాధించు ఇప్పుడేమైంది సరే సరే చెప్పు చెప్పు కథ చెప్పు ఏం కథ అప్పా స్వభావం తొలిసరిగా తనని ఎక్కడ చూసావు ఎలా వలలో వేసుకున్నావు చెప్పన్నయ్యా లేక తన్ని నిన్ను వలలో వేసుకుందా చెప్పురా సాగతీకుండా కథ చెప్పు 80% సో హో దట్స్ రైట్ యా కమ్ ఇన్ వరుణ్ ఈవిడ పేరు నిధి హాయ్ నిధి ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి వరుణే హీ విల్ హెల్ప్ యూ ఓకే సో ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ మా థ్యాంక్ యూ సో Thank you.
పడేసో కాఫీనా రోసా సెంటిమెంటా లేదంటే జోకా మరెలా హాయ్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళతో చెప్పేనా అయ్యో ఏం లేదు మీరు తాగండి తాగండి నేను ఇంట్లో చెప్పేస్తానులే నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి పాప ఉన్నా ఏంటన్నా నువ్వు సరే ఆ విషయం పక్కన పెట్టు తర్వాత ఏంటి విషయమే కాదు తను చూడటానికి ఎలా ఉంటుంది తిను తిను నిధి కదా నీకు కూడా తను తెలుసా నా బ్యాచ్ మేటే అయితే అంత ఈజీగా అయిపోతుంది అందంగా ఉంది కదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే భలే ఉంటుంది నువ్వు వెళ్ళి అందరిని ఒప్పించే తప్పకుండా ఒప్పుకుంటారు పొద్దున్నే నువ్వు నడవడం చూడడానికే నన్ను పిలిచావు రే ఏంటో చెప్పరా రే మాణ్య పెళ్లి చేసుకుంటాడంట దానికి నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నావు పెళ్లి కూతురు నిధిరా నిధ మన పాత ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు మా అన్నకి ఈ నిధినే దొరకల దానికి మీ అన్నయ్యని ప్రయోజనం లేదు ఒక్క అమ్మాయిని కూడా వదలకుండా లవ్ చేసావు కదా అప్పుడు ఆలోచించాలి ఏది ఏమైనా మావా నువ్వు అదృష్టవంతుడురా లవ్ చేసిన అమ్మాయినే వదినాన్ని పిలవబోతున్నావు మరిది గారు నీకు కొంచెం మజ్జిగ పోయినా వామ్మో నేను అన్నకి చెప్తాను మొదట్లో కొంచెం కష్టం అనిపించినా తర్వాత బెటరు ఆల్ ద బెస్ట్ బావా కోపం వచ్చిందా హాయ్రా ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి రమ్మని చెప్పావు అనియా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పక్కకెళ్ళి మాట్లాడదామా ఇక్కడే చెప్పరా నిధి నా బ్యాచ్ మేట్ మాత్రం కాదు నేను లవ్ చేసిన అమ్మాయి కూడా అనియా నువ్వేం బాధపడకు మీ మధ్యన ఏమైనా ప్రేమించడం ఏమైనా పెద్ద తప్పంట్రా నువ్వు ఇప్పటికీ ఎంతో మందిని లవ్ చేసావు అలా చూసుకుంటే నేను ఏదో ఒక సన్యాసినే పెళ్లి చేసుకోవాలి అనియా లవ్ చేసి పిచ్చి పట్టిందా నీకు అనియా తన ఒక ఫ్రాడ్ అన్నా ఇదెప్పుడు మగవాళ్ళు చెప్పే డైలాగే కదరా ఆ అమ్మాయి మీద ఆశ పడితే అమ్మాయి దక్కలేదని తను ఫ్రాడ్ అది ఇదని చెప్తారు అందరి ద్రాక్ష ఇప్పుడు పొల్లనేరా తను వద్దన్నా తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది
నువ్వేం దిగులు పడకరా, తన నాకు చాలా బాగా నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను. నువ్వు హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయరా, లేదంటే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. తను ఫ్రాడ్ అని నీకు ప్రూవ్ చేస్తే అప్పుడు వదిలేస్తావా? అదెలా? తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్తే? అది చెప్పే అవకాశమే లేదు. చెప్తే? సరే, ఎవిడెన్స్ తను ప్రూవ్ చేస్తే నేను తనని మర్చిపోతాను. నిజమేనా? ఇలా చేయాలరా? నువ్వు పాత విషయాలు మర్చిపోయావా? మామా, తను పాత విషయాలు మర్చిపోకుండా వస్తుందట్రా. కంట్రోల్ చేసుకో, పాత విషయాలు మర్చిపోయావా? దేవుడా, నాకు ఒకే ఒక ఆశ, నాకు ఒక మంచి పిల్లని కనెక్ట్ చెయ్యవా. మామా, వాకే ఇలా ఉంటే రన్ ఎలా ఉంటుందో? మామా, ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ ఎగిరినట్టే మామా స్టార్ట్ కాబోతోంది. కేవలం మూడే ఉన్నాయి మామా. హలో, మీ పేరేంటి? అన్సారీ. హలో హలో, మీ పేరేంటి? నా పేరు అభి. అభి? అవును, అభి. అభి అనా? అమ్మాయి కొంచెం బాగుంది కదా? నీకు సెట్ అవ్వదు, రెండు వేస్ట్ రా. ఎవరు వెనకాల వాళ్ళ? హలో, నేను రంజన్ అబ్రహాం, మీ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ బీటెక్. సైలెన్స్. శాంతులసి. ప్రెసెంట్ సార్. మనోసివి. ప్రెసెంట్ సార్. అరుణ్ కే థామస్. ప్రెసెంట్ సార్. అను. ప్రెసెంట్ సార్. గోపిక. ప్రెసెంట్ సార్. జితు. ప్రెసెంట్ సార్. నజీనా. సార్. అభి. అభి.
Why you choose electronics as a main? You don't know? Okay, let us talk something about electronics. You know, after 3 years, you will realize that electronics oka samudram lantidani meeru telusukuntaru. Okay, let's wind up now. We will meet tomorrow, okay? మనకి బస్ లో చోటు దొరుకుతుందా? బస్ దొరుకుతుంది. దానిలోనే వెళ్ళమని నేను నిర్ణయించుకున్నాను. దాని మామన్న లవ్వరు. అవన్నీ పట్టించుకోకు. వదిలేయ్. ఆ వెళ్దాం. సరే వెళ్ళి మాట్లాడతాం. అరే ఎందుకురా? అరే వద్దురా. పర్వాలేదు వెళ్ళి మాట్లాడు. హాయ్ అండి. నేను అభి. నేను అన్సారి. నిధి. ఓ మీ పేరు? శృతి. నైస్ నేమ్. మీ ఇల్లు ఎక్కడండి? మాది కర్నూలు. ఆ మా ఇల్లు కూడా మీ ఇల్లు గుంటూరు కదరా? దాని పక్కనే కదా ఈ ఊరు కూడా, అందుకనే అలానా. సరే రావి వెళ్దాం. రే రారా రారా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీ జట్టుకా. నిధి, మీకు తెలుసా చంద్రశేఖర్ వాళ్ళ అబ్బాయి? రే అభి, అమ్మా వస్తున్నానే. వాడు చదువుతూ ఉంటాడు. అవునవును, చదివి చింపేస్తాడు. కంప్యూటర్ ముందు శిలలా కూర్చుంటాడు. మీకు కొంచెం సాంబార్ వేయమంటారా? కొద్దిగా వేయి చాలు. సాంబార్లో కాస్త కారం ఎక్కువగా ఉంది అమ్మా. కారం ఎక్కువగా ఉంటే మంచిదేలే. బామా. ఆ వరుణ్, వెళ్ళి చేతులు కడుక్కొనరా. భోజనం చేసి తర్వాత ఏదైనా చేద్దువు గాని. సరే. నువ్వేంట్రా చూస్తున్నావు? త్వరగా తిను. అమ్మా నువ్వెందుకు మా చెప్పిందే చెప్తావు, వాడి పని అదే కదా. తినరా, తిను, బాగా తిను. వీడేంటి సైలెంట్ గా ఉన్నాడు? సైలెంట్ ఏం కాదండి, అభి మంచివాడిగా అయిపోవడానికి నిర్ణయించుకున్నాడట. రే నేనేం చేసినా తను పట్టించుకోవట్లేదురా. నేనేం చేశాను? ఈ కాలేజ్ వదిలి బయటకు వెళ్ళిపోడానికా? సరే అయితే నువ్వు ఐన్స్టీన్ బుద్ధి చూపించు. బాబు న్యూటన్ చూపిస్తాను. రే వదలరా నన్ను. రే నువ్వేం చేయబోతున్నావురా? నేను తనకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఒకసారి బాగా ఆలోచించేయొచ్చుగా. చూసుకుందాంరా, నువ్వు నడు. చూద్దాం. అయిపోయిందా? బాయ్. లోపల చూసుకుంటాను. ఏంట్రా గ్రూప్ స్టడీనా? నీ పని బాగుందిరా. హాయ్. అది నిధి నచ్చింది. అబ్బాబే నా కాదు, అన్సారికి. వాడు కొంచెం విచిత్రమైన క్యారెక్టర్. ఇంతకు ముందు 9th స్టాండర్డ్ చదువుకున్నప్పుడు లవ్ చేసిన అమ్మాయి వద్దని చెప్పింది కాబట్టి సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. వాడంటే నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ మొక్క వెళ్ళి చెప్పావనుకో వాడు వైలెంట్ అయిపోతాడు.
వాడేం చేస్తాడో వాడికి తెలియదు. ఒకవేళ వాడు నిన్ను కూడా ఏదో చేయొచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు? నువ్వేం బాధపడకు, ఆలోచించడానికి టైం కావాలని వెళ్ళి చెప్తాను. అలాగే మనం కలిసి గట్టిగా ఉండి మార్గం కనిపెడతాం. ఓకేనా? సరే అయితే నేను బయలుదేరతా. ఏమైందిరా? మాట్లాడేశాను మామా. తనని చూసి నవ్వి టాటా చెప్పరా? నేనా రే, నీ గురించి చాలా చెప్పాను రా. అలాగా హాయ్ నిధి. బాయ్ బాయ్. అవును, తనతో ఏం చెప్పావు? నీ కూతనంటే ఇష్టమని అర్థం చేసుకో మామా. నా కోసం కొంచెం నటించు. రే మామా, నా కోసం రా. నా కోసం చేసావనుకో నీకు ఫసీనా నంబర్కి ఇస్తాను. అలాగా సరే రా మామా. ఏ, నీకు ఇచ్చింది ఈ నెంబరే రా? అలాగా అవునరా, ఫసీనా నంబరు. రే మామా, ఫిగర్స్ వచ్చారు. ఎక్కడ వెళ్ళి మొదలుపెట్టు. మీ పేరేంటి? పార్వతి. పార్వత, ఏడు లూజు, ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? అనవసరంగా అవమానించావు కదరా, బారా లూజు. రేపు లైబ్రరీకి వెళ్ళి ఆపరేషన్స్ కి నోట్ ప్రిపేర్ చేయాలి. ఓకే? ఆ ఓకేరా, ఓకే. ఆ ఓకేరా. ఆ వీడా వీడితో ఏం చేస్తుంది? ఏం చెప్పారు? చెప్పారు. ఓకే ఓకే. నైస్ నైస్. తప్పకుండా వీడు దెబ్బలు తింటాడు. తర్వాత ఈ వీకెండ్ ఏంటి ప్లాన్? ఏయ్ ఏంట్రా, పో పో. నిధి, వెళ్ళదు వెళ్ళదు, ఒక విషయం మాట్లాడాలి. ఇదేంట్రా నన్ను చూసి ఇలా భయపడుతుంది? ఈరోజు నా డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. నిధి, ఇది కొంచెం చెప్పవా? అది చెప్పాను కదా. సార్ క్లాస్ చేసినప్పుడు వినవా? అది మన పోషణే కాదు. ఇక్కడ ఉన్న చూడు, నువ్వే చదువుకో, పోరా. అయితే నేను లూజా కావచ్చేమో. నాకా? నేను వాడికి అర్థమయ్యేలా చెప్దామని చూశాను, కానీ ఉపయోగం లేదు. బాగా ఆలోచించి ఒక విషయం చేశాను. నువ్వు నన్నే ప్రేమిస్తున్నావని చెప్పేశాను. లేదు, పర్వాలేదు, నీకోసం నటిస్తాను. నువ్వు కూడా కలిసి నటిస్తావు కదా? ఇప్పుడు సమస్య ఉంది, ఇలా నడవండి. మామా,
బాబో ఈ దారుణమైన సాటర్డే సండే లేకపోతే ఏమైంది ఇప్పుడు రే అన్సారీ వీక్ డేస్ మొత్తం క్లాసులు ఉంటే బోర్ అది నీకు మండే టు ఫ్రైడే కాలేజీ జీవితంలో అద్భుతమైన రోజులు ఏంట్రా ఒకటి రొమాంటిక్ మూడ్ లో ఉన్నావు निद्र पटे चपड़ मन निधिया ऊर के तमाशा करना వాడికి భయపడి నేనేమన్నా లవ్ చేశాను అనుకున్నావా నువ్వు వేసిన డ్రామా నాకు అప్పుడే తెలుసు అయ్యా మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు నాకు కూడా నువ్వంటే ఇష్టమే అయ్యో కనిపెట్టేసావా चूस्तू उंटुंटे
మనసే అన్నీ మరిచిందే వర్షం చలేనే నిన్నే చేరే నిమిషం వర్షం చలేనే నన్ను నువ్వే చేరే నిమిషం అదంతా నువ్వు చెప్పకూడదు. అది కూడా ఒక ట్రిక్కే. అలాగే ఆ కారు పక్కింట్లో యాంటీది రెంట్ ఇవ్వమని ఇచ్చారు. తింటావా? చెప్పోరా. సినిమా సూపర్గా ఉంది కదూ. పోరా. నిజం చెప్పాలంటే ఈ సాటర్డేస్ అంటే బోర్ కదూ. మండే టు ఫ్రైడే ఎక్కడ కావాలంటే అక్కడ కలుసుకోవచ్చు. మనం ఊరు తిరగడానికి కాలేజ్ ఉందిగా. కానీ మన బంధువులు ఎవరూ చూడకూడదు. అదే కరెక్టే. వచ్చే వారం కూడా మనం సినిమాకి వెళ్దాం. వద్దు. ప్లీజ్ బంగారం, ఒక్కసారి ఒక్కసారి వద్దు. ప్లీజ్ వద్దంటే వద్దులే. పోవే అబ్బి. ప్లీజ్ ప్లీజ్. దీనికి ఇంత కష్టపడుతున్నావు, నేను నీకు నేర్పిస్తాను. ఇలా చూడు బంగారం, దీనికి నువ్వు నాకు బిర్యానీ కొనివ్వాలి సరేనా? ఈ వేళ్ళు ఉన్నాయి కదా. ఇది మాట్లాడారా? మళ్ళీ వచ్చాక నేను చేద్దాం. ఓకేనా? బాయ్. ఏంట్రా? చెప్తాను రా. ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకేనా? విషయం ఏంటి చెప్పు. నేను చెప్తాను రా, నువ్వు ఇక్కడే ఉండు.
నేను ఇప్పుడే వస్తాను ఓకేనా నేను చూడకుండా ఎంత కష్టంగా ఉందో తెలుసా చాలా అందంగా ఈ మార్నింగ్ మసాలా చూడడానికి తీసుకొచ్చాడా అవునా బాగున్నా బాగున్నా రహస్యం ఏంటో చెప్తావా చాలా బాగురైపోతున్నాడు కాలేజీలో ఏం పని చేస్తున్నారా కాలేజీకి ఎందుకు వస్తున్నారా మీరు చదువుకోవడానికి వస్తున్నారు ఏం చేస్తున్నారా ఇక్కడ క్లాస్ వెళ్ళండి మమ్మల్ని క్లాసుకు పంపిస్తారు ఈయన మాత్రం రాదు అనవసరంగా టెన్షన్ అవుతా ఏదో అలా జరిగిపోయింది నువ్వు వదిలే పర్వాలేదు అదృష్టవంతుడివేరా నువ్వు ఒకేసారి ఎలా రా అంతమంది అమ్మాయిలు ఏయ్ నువ్వు మర్యాదగా పోరా కోపాన్ని రెచ్చగొడుతున్నా నిదొస్తోందిరా నిధి నువ్వు అనుకుంటున్నట్టు నిధి నిధి మీ అన్నయ్య కంపెనీలో కదా పనిచేస్తుంది మరి ఇక్కడేంటి రే మామ తన కంపెనీ మారిపోయింది ఇప్పుడు ఇక్కడే ఉంది అన్నయ్య అడ్రస్ ఇచ్చాడు ఇది చెయ్యాలా రాబే ఒరే కాలేజీలో జరిగిన గొడవ నువ్వెందుకురా భయపడుతున్నావు అది జరిగి 2 సంవత్సరాలు అయినా సరే ఓకే సార్ శ్రీధర్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్ నిధి One second, Miru. Arvind, tana friend ni. Ma'am, Mr. Arvind is here to meet you. Pakka. Okay, ma'am. She is there in interior. Please tell her, it's urgent. Ma'am, he says urgent. Okay, ma'am. Please sit down. Vallu vachi ikkada kalustaru. Okay. హలో అనిత ప్లీజ్ టేక్ ద లిస్ట్ ఓకే పక్క మావా ఎవరు మేడం వాళ్ళే నిధి ప్లీజ్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నీతో మాట్లాడడానికి ఏం లేదు డోంట్ వేస్ట్ మై టైం నిధి నేను చెప్పేది ఒక్కసారి ప్లీజ్ నేను చెప్పాను కదా డోంట్ వేస్ట్ మై టైం రోడ్లో వెళ్లే వాళ్ళందరూ కూర్చునే చోటు కాదు ఇది అర్థమవుతుందా ఇడియట్స్ తను నా గర్ల్ ఫ్రెండే ఒక పొరపాటు జరిగింది 2 రోజుల్లో తీరిపోతుంది మీరు కూడా మీ ఫ్రెండ్తో గొడవ పడతారుగా కానీ ఆ మాత్రం దానికి ఎవరైనా బ్రేకప్ చెప్తారా తన కోపం చల్లారిన తర్వాత అంతా సరైపోతాయి అంతేగా ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఏ పోస్ట్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అప్లై చేయొచ్చా ఏం క్వాలిఫికేషన్ బీటెక్ ఐటీ సీవీ ఉందా అది ఇప్పుడే తీసుకొస్తాను పదరా వద్దాం పనుంది
ప్లీజ్ సిట్, నేను పిలుస్తాను. ఓకే. ఓకే. మిస్టర్ రంజారి. ఇదొకతే. రే నిన్నే. నేనా? నేను రెస్యూమే ఇవ్వలేదు కదా. మరి ఎలా? అదేంటంటే మామా, నేను ఇచ్చేశాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. పోరా, నేను ప్రిపేర్ అవ్వలేదు. అంజారి. ఆ వస్తున్నాడండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే వదరా వదరా. ఓయ్ పోరా గడిద. మామా లోపల ఏమడిగారు? ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. తీరి అడిగారా మామా? లైబ్రరీ ఫంక్షన్ ఆఫ్ C++. లైబ్రరీ ఫంక్షన్? దానికి ఆన్సర్ మామా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సిట్ డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నీ పేరు అభి కదా? Yes, sir. Introduce yourself. Passed B.Tech IT from Holy Craze Engineering, Narsapuram. Good. Currently working as a tutor at InfoMedia. Oh, fine. Mr. Abhay Velayudham? Yes. Who inspired you the most? Bill Gates. Why? Sir, we all know that this is fast growing world. All lives in IT world, quickly growing. Bill Gates made all the technology available for common people. That's why, sir, I respect him most. Oh, that's good. Thank you, sir. Okay, Abhi, we will let you know. Hello. Okay, Mr. Vineet, we will meet on next Monday. Thank you, sir. Yes. చెప్పు మామా. మామా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, రేపే జాయినింగ్. రే నాకు ఆపర్చునిటీ కాల్ వచ్చింది, అంతా దేవుడి దయరా. అన్నా నీది ఇప్పుడు నా ఖజానాలు. మామా అదరు కొట్టేస్తున్నావు చూడు. పెద్దోళ్ళు అలాగే ఉన్నారు, చిన్నోళ్ళు అలాగే ఉన్నారు. అది సరే. ఎలాంటి పిల్లడు మా? చొక్కాలు ఫ్యాంటులు ఉతికేవా? అలా చెప్పకండి, మీరే వాడిని చెడగొడుతున్నారు. నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, రేపే జాయినింగ్. అభి అభి మంచివాడిగా అయిపోవడానికి నిర్ణయించుకున్నాడట. నాకు కాఫీ తీసుకుంటరా? బాగా ఇరుక్కున్నానే. సార్ని వెళ్ళి కలిసేను వెళ్ళాలి.
I can't tolerate this. Sir? Yes? Hmm. First day ne yenti abhi danta? Sorry sir, kadupulo bagaledu andike. Hmm. Iddar ki okay samasya? Don't repeat this, okay? Oh, okay sir. Hmm, hmm. Hey, padara. Indugra, nen chepan desa nuvu chepao, huh? This process X and Y. Excuse me. I have a doubt. Hmm. Yenti. Adikado. Yenda ka chepindi ardham kaledu. Inko sir chaptava. In this function, X and Y are the variables used to verify equations and for calculating other components accurately. అవును ఆ విషయం నేను చెప్పుకుంటా తర్వాత చూడలేదురా తను వస్తుందిరా ఐ వాంట్ టు సీ యూ ఇన్ మై క్యాబిన్ నౌ లుక్ ఫస్ట్ మన ఇద్దరు మధ్యలో ఏదైనా జరుగుండొచ్చు కానీ ఇప్పుడు మన ఇద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం నాకు నీ మీద అస్సలు కోపం లేదు లెట్ మీ కంప్లీట్ ఈ ఆఫీస్ లో నేను ఒక టీమ్ లీడర్ ను ఒక టీమ్ మెంబర్ వి పాత విషయాలను మనసులో పెట్టుకుంటే ఒక్క ప్రయోజనం లేదు అది మన ఇద్దరికి మంచిది కాదు సో లెట్స్ హావ్ ఎ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఓకే ప్రొఫెషనల్ అని చెప్తే అర్థం కాలేదా నేను నిన్ను చూసి నవ్వుతే దానికి అర్థం నువ్వు నచ్చావనేం కాదు నీతో మాట్లాడేదంతా ఫ్లర్టింగ్ కూడా కాదు అర్థమవుతుందా అంత కష్టపడకర్లేదు ప్రొఫెషనల్ మీనింగ్ ఏంటో నాకు బాగా తెలుసు నేను ఇక్కడ పంచేయడానికి వచ్చాను ఒక మంచి కెరీర్ కోసం అంతేగాని నీ కోసం కాదు అలా ఉంటే నీకు కూడా మంచిదే ఫ్రెండ్స్ కాదు కొలీగ్స్ ఓకే నౌ గెట్ బ్యాక్ టు వర్క్ మావా ఏదైనా జరిగిందా నువ్వు అనుకునేదంతా జరగడానికి ఇది ఏమైనా సినిమానా తను నిన్ను బెండు తీసింది కదా రేయ్ తనని దారిలోకి పెట్టొచ్చు కాకపోతే కొంచెం టైం కావాలి రేయ్ నాకు అసలు ఇది నచ్చలేదురా ఇక్కడ పని చేయాలిరా పని చేయకుండా పని బంకరం ముఖ్యం లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు కలిసి ఏమైంది కనెక్ట్ అయినట్టుంది యా ఇంకా కొంచెం రోజులు చాలు అయితే సంతోషం రెడీ
నేను చెప్పింది నిజమే. ఈ క్యాంటీన్ కాఫీని ఫస్ట్ మార్చాలి. మామా, తను ఈరోజు మంచి మూడ్లో ఉంది, ఇప్పుడు ప్రపోజ్ చేసామంటే పడిపోతుందిరా. ఏమైందిరా? ఎందుకో ప్రపోజ్ చేయాలంటే టెన్షన్గా ఉంది. నాకు నిజంగానే తనంటే ఇష్టంరా. నేను తనని నిజంగా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. తనలాంటి మంచి అమ్మాయి ఎక్కడ వెతికినా నాకు దొరకదు మామా. ఇదేంట్రా పాత సినిమ కథలు అయిపోయింది, ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యతో ఏం చెబుతావురా? నాకు అదే టెన్షన్. పర్వాలేదులే, చూసుకుందాము. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి అన్నా? నిధి అంటే నాకు చాలా ఇష్టం, తనని మర్చిపోలేకపోతున్నాను. నువ్వే కదరా చెప్పావు తనకు ఫ్రాడ్ అని. ఇప్పుడేంట్రా అంటే తన ఇష్టం అని చెప్తున్నావు? నిజం చెప్పాలంటే నువ్వు పెద్ద ఫ్రాడ్వి. తనని పూర్తిగా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు ఒప్పుకున్నావంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? తనని ప్రేమించిన నాకు తనని ఎలా పెళ్లి చేసుకోవాలో కూడా తెలుసు. ఇంకో విషయం, నేను నీలా ఫ్రాడ్ కాదురా, చెప్పింది బాగా అర్థమై ఉంటుంది. బయలుదేరు. అయితే ఏదైనా చేద్దామా? వేరే మార్కు నాకు కనిపించట్లేదురా. నిధి దగ్గర నెంబర్ తీసుకున్నావా? అదంతా నేను తీసుకున్నాను, కానీ ఫోన్ చేసి ఏం చెప్తావు? మీ అమ్మాయి వరుణ్ అనే అబ్బాయిని లవ్ చేస్తోంది. వాళ్ళిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ వరుణ్ ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసే కఠినమైన వాడు. నిధి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు, కానీ నిధి అది అర్థం చేసుకోలేకపోతుంది. కావాలంటే మీరు మీ అమ్మాయి జీవితాన్ని కాపాడుకోండి. ఎలా ఉంది మామా? నువ్వు సూటిగా విషయం చెప్పాయి, ఊరికే ఫోన్ చేసి దొబ్బకు. అదంతా ఓకే, మనం పిలుద్దాం. జోసఫ్ అన్న కొట్టుకు వెళ్దాం. సరే, అక్కడికి వెళ్ళి కాల్ చేద్దాం. ముందు బండితి. రే, నువ్వు మరీ ఇంత చీప్గా ప్రవర్తిస్తావని నేను అసలు అనుకోలేదురా. అనియా, ఏమైంది? తమ్ముడు, నీ పర్ఫార్మెన్స్ నాకు చూపించుకో. నిధి ఇంటికి నువ్వు ఫోన్ చేసావు లేదా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే చూస్తూ ఉంటు. నిధి నాకు దక్కలేదు అనుకో, నా పేరు వరుణే కాదు. నువ్వు ఆడరా, నేను చూస్తా. ఫోన్ చేశాను. ఏమైంది అభి? నిధి, ఆ రోజు నేను కాలేజీలో చేసింది చాలా పెద్ద తప్పే. అప్పట్లో నువ్వు నాకు టైంపాస్ మాత్రమే, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నువ్వేంటో నాకు అర్థమైంది. నిజంగా నిధి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం జరిగిన విషయాలు మర్చిపోదాం. అయిపోయిందా? నువ్వు నా గురించి ఏమనుకున్నావు? నేను నీతో కొంచెం మంచిగా మాట్లాడగానే అన్నీ మర్చిపోయాను అనుకున్నావా? నీకు లవ్ అంటే ఒక టైంపాస్గా అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు యూజ్ చేసుకుని వదిలేసిన అమ్మాయిల గురించి? తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకునే అవసరమే లేదు కదా. చెప్పు. అసలు ఎప్పుడైనా థింక్ చేసావా నాకేం జరిగిందో అని? తెలుసా నీకు?
నువ్వు చేసిన పనికి అందరిపైన కోప్పడ్డాను. నాకు నాపైనే కోపం. నేను ఎలా ఇదంతా దాటేసి ఒక నార్మల్ లైఫ్కి తిరిగి వచ్చానో నాకే తెలియట్లేదు. కానీ అది నా జీవితంలోనే చాలా కష్టమైన రోజులుగా అయిపోయింది. తర్వాత నేను నీతో థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు ఆ సంఘటన తర్వాత అమ్మా నాన్నల ప్రేమ ఏంటనేది నాకు తెలిసొచ్చింది. ఇవాళ నేను జీవించేది వాళ్ళ కోసమే. నిధి, ఇదంతా నీకు సరిపోదు. ఇకపైనే నువ్వు ఏడవపోతున్నావు, వెక్కి వెక్కి ఏడుస్తావు. పాత జ్ఞాపకాలు నిన్ను గుచ్చి గుచ్చి చూపిస్తాయి. ఇకపైనే నువ్వు అనుభవిస్తావు. Your performance is gradually increasing. Thank you, sir. Sir. Yes. Na resignation letter office lo ichanu. What? Enti abbi? Sorry, sir. Nanu maatlaade paristhithilo lenu. Vilastanu. Abbi. Abbi. నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? నీ స్మార్ట్నెస్ ఏమైందయ్యా? హే కమాన్ మ్యాన్, నీ సమస్య ఏంటి? అభి, ఇలాంటి సమస్య నాకు వచ్చిందయ్యా. ఈ ఆట మానేసి ఫ్యూచర్ని ఆలోచించవయ్యా. ఇంకా గొప్ప గొప్ప శిఖరాలు నువ్వు అధిరోహించాలి. సో నీ రిజిగ్నేషన్ లెటర్ని నేను యాక్సెప్ట్ చేయను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. బాబు, అభి ఏమైంది వీడికి? అభి, ఏమైందిరా నీకు? ఏం లేదు. వరుణ్ నాతో అంతా చెప్పాడు. నువ్వు చేసింది కరెక్టా? కరెక్టా అని చెప్పు. ఏం లేదు బాబు. ఈ ప్రేమ పెళ్ళి అనేదంతా ఉత్త కామెడీ కాదు. ఒక అమ్మాయికి నమ్మకం వచ్చినప్పుడే తన హృదయాన్ని నీకిస్తుంది. అందులో ఎటువంటి హాని జరగకుండా చూడడం నీ బాధ్యత. రే, దాంతోపాటు తనకి నీ మీద ఉన్న నమ్మకం కూడా పోతోంది. నువ్వు అనుకుంటున్నట్లుగా కలిసి తిరగడం, కౌగులించుకోవడం, కాఫీ తాగడం మాత్రం కాదు ప్రేమ. ప్రేమకు ముందు మంచి మనసు కావాలి. మనసు నిర్మలంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దేవుడు మన హృదయంలో బాధనిచ్చే ఒక విషయం అందరి జీవితాల్లో ఉంటుంది. అప్పుడే మనం ప్రేమ గురించి తెలుసుకుంటాం, అనుభవించడం, అందువల్ల ఎవరి హృదయంలోనూ దెబ్బ తగలకుండా చూసుకోవడం. అన్నా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించన్నా. నిన్ను బాగా ఆలోచించాను. నేను చేసింది పెద్ద తప్పే.
న్యాయంగా మీరిద్దరే పెళ్లి చేసుకోవాలి. మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేరా నా తమ్ముడు అనిపించావు. అన్నే వదిలే, ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించాలరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన రెండు ఫ్యామిలీలని డిన్నర్కి పిలుద్దాం. అలా చేస్తే మన రెండు ఫ్యామిలీలు మీట్ అయినప్పుడు అది చాలా బాగుంటుంది. అది బాగుంటుందిరా, పద. ఎలా ఉంది? సూపర్ స్టైల్ గా ఉన్నావు, మహేష్ బాబులా ఉన్నావు. ఏంటి అలా కనిపిస్తున్నానా? అవును, నువ్వే నికరడే అవలదు. నేను తర్వాత వస్తాను, ముందు మీరు బయలుదేరండి. థాంక్స్ రా. రే కొంచెం త్వరగా రారా. ఆల్ ది బెస్ట్. ఆడపిల్లల కన్నా ఘోరంగా ఉన్నావురా. పెద్దోళ్ళు అలాగే ఉన్నారు, చిన్నోళ్ళు అలాగే ఉన్నారు. వరుణ్ టైం అయిందిరా. ఇదిగో వస్తున్నానన్నా. ఏమండి అవి వస్తున్నాడా? త్వరగా రారా. సరే సరే బయలుదేరండి త్వరగా. నువ్వు త్వరగా కార్ తీరా, వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు. ఏమయ్యా పెట్రోల్ చూసుకున్నావా? ఫుల్ ట్యాంక్ ఉంది నాన్న. అరే ఎప్పుడు మీరే పెట్రోల్ వేయించినట్టు అడుగుతున్నారేంటి? పెట్రోల్ లేకుండా బండి ఆగిపోతే తెలుస్తుంది నీకు. కదలాగా తెలిపింది ఏంటో, పెదవులే పాడేటి పాటల్లో మధురిమలేంటో తెలిసిను నాకు, చినుకుల పరమార్థమేంటో అడగక ముందే హృదయము పలికింది ఏంటో చూపే. నిమిషాలలో నా సొంతమైన అనుభూతిలో, నీకోసం వేచిన నిమిషాలలో నా సొంతమైన అనుభూతిలో మనసులు ముడివేసే ఆవేశము, హృదయాలు కలిపేటి అనురాగము, ప్రేయసి జతకై తిరిగే సమయం, ప్రేయసి జతకై తిరిగే సమయం చూపే, నిన్నల్లో కదలాగా తెలిపింది ఏంటో, పెదవులే పాడేటి పాటల్లో మధురిమలేంటో. చీకటేసే మోహాలలో చిరుగుండే పిండేసే వేదనలో, చీకటి ముసిరేసే మోహాలలో చిరుగుండే పిండేసే వేదనలో కనుపా
కన్నీరులే పెదవులే పలికే చిరు కదలేంటో ప్రేయసి జతకై తిరిగే సమయం ప్రేయసి జతకై తిరిగే సమయం చూపే నిన్నల్లో కదలాగ తెలిపింది ఏంటో పెదవులే పాడేటి పాటల్లో మధురిమలేంటో తెలిసిను నాకు చిలుకుల పరమార్థమేంటో అడగక ముందే హృదయము పలికింది ఏంటో చూపే బాధ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఆ హోటల్లోనే భోంచేస్తాం. కరెక్ట్ అండి. మనవన్న చూసుకుందాం. వేరే విషయాలేంటి? ఆ రా అభి, వీడే నా రెండో కొడుకు అభి. నమస్తే సార్. హలో, లేట్ అయిపోయిందా? కొంచెం పని ఉంటేను. ఓ అలాగా. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? హలో, ఎవరు చెప్పండి. హాయ్ అభి, ఎప్పుడొచ్చావు? మేము బ్యాచ్ మేట్స్ మా. అభి, తినడానికి ఏదైనా ఆర్డర్ చేయమంటావా? నాకొద్దు. సరే, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నావు? మీకు ఎప్పుడు కంఫర్ట్ అనిపిస్తుందో అప్పుడు చెప్పేసి ఇంటికి రండి. అమ్మాయిని చూడాల్సిన అవసరం లేకపోయినా చుట్టాలు ఎవరని తెలుసుకోవాలి కదా. అలాగే కానండి, మేమందరం కలిసి మాట్లాడి మీకు చెప్తాం. ఖచ్చితంగా చెప్పండి. సరే, మనం బయలుదేరదామా? మంచి కుటుంబం కదమ్మా. శృతి, రా. అనియా, ఏంటి ఇదంతా? ఇక్కడ ఏం జరుగుతోంది? నిధికి ఏమైంది? ఇక్కడ శృతి ఉందేంటి? నేను లవ్ చేసింది శృతినేరా. అయితే ఆ రోజు అలా చెప్పావుగా. నువ్వు నిధి ప్రేమించుకున్న విషయం నాకు చెప్పిందే శృతియేరా. ఆ విషయం విన్నప్పుడు నా తమ్ముడు ఇలా చేశాడా అని నాకు చాలా బాధగా అనిపించింది. ఆఫీస్లోకి తను అడుగుపెట్టిన క్షణం నుంచి నేను తనని చాలా ఇష్టపడ్డాను రా. అది శృతినేరా. కొన్ని రోజుల్లోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. టైంలోనే ఒకరోజు మీరిద్దరు బ్యాచ్మెంట్స్ అని చెప్పింది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి శృతియే నాకు చెప్పింది. నిధి పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు వదిలేసిన అమ్మాయిల జీవితం గురించి నువ్వు తెలుసుకోవాలనే ఆ ఫోటో నా దగ్గర పెట్టుకుని నీతో ఒక చిన్న గేమ్ ప్లే చేశాను. ఆ తర్వాత తన వెనకబడింది నువ్వే కదరా. నువ్వు చేసిన తప్పును తెలుసుకుని సరైన మార్గంలో నడుస్తావనే నేను చిన్న అబద్ధం చెప్పాను అంతే. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించరా. నిధి మీద నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళి ఇప్పుడే చెప్పరా? తను ఒప్పుకోదు. నువ్వు వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడరా. తను ప్రేమించిన వాడు మనసు విప్పి మాట్లాడితే ఏ అమ్మాయిని అర్థం చేసుకుంటుందిరా? నువ్వు వెళ్ళి చెప్పరా. నిధి నువ్వు అంతగా ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి చెప్పరా. మాట్లాడి చూస్తే కదరా తెలిసేది.
మార్నింగ్ మ్యామ్. లిజా, చెక్ ద డీటెయిల్స్. ఓకే మ్యామ్. ఇది కరెక్టా అని చూడండి. ఓకే. నిధి, నిధి ఆకు, నీతో మాట్లాడాలి. నేను వెంటాడికి తయారుగా లేను. నాకు తెలిసి నిన్ను మోసం చేశానని, నేనంటే నీకు ఇష్టం లేదని కూడా తెలుసు. నేను చెప్పిందంతా నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించుకో. అంతా మాట్లాడేశాం కదా. నిధి, నాకు ఇప్పుడే అంతా అర్థం అవుతుంది. లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను పగిరి తీర్చుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నిధి అంటే ఎవరని. నన్ను ఒక మనిషిగా మార్చింది నువ్వే. ఇప్పుడు ఇప్పుడు నాతో ఉండాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ నిధి. నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వకూడదా ప్లీజ్? సారీ. నిధి, ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. ఓకే. అబ్బాయి, నిధి, అసలు సమస్య ఏంటో చెప్పండి. వేగంగా పోని. అన్నా, అన్నా బండప్పు, తర్వాత స్టాప్లో దింపి. అలాగే.
బండాప్రా రేయ్ ఎక్కడికరా పారిపోలు ప్రయత్నిస్తున్నావు ఎక్కడికరా మీరు ఎక్కడ పోలేడు పట్టుకోండి రా కాలు ఎక్కించండి వదలండిరా ఎక్కించండి లోపలికి తీరా తీరా కార్తీ కార్తీ త్వరగా రేయ్ తీ 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 ఎక్కడికి వెళ్ళారు వదలండి త్వరగా రేయ్ డోర్ మూసుకోరా వదలండిరా అభి గురించి ఏదైనా విషయం తెలిసిందా అయ్యో సార్ నాకేం తెలియదు సార్ నేను అసలు తన చూడలేదు సార్ అభి నువ్వు ఎక్కడున్నావురా హలో నందన్ సార్ ఆ వరుణ్ చెప్పు వరుణ్ ఏదైనా విషయం తెలిసిందా అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఇక్కడ వెతుకుతూ ఉన్నాను కదా ఎవరండి మీరంతా ఏంటి ఇదంతా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి పువ్వులాగా చూసుకున్న నా కూతురు పడే బాధలు నువ్వు పడాలి తల్లి లేని కొరతే తప్ప దాన్ని బంగారంలాగా చూసుకున్నాను దాన్ని పిచ్చిదాన్ని చేసేది నువ్వే కదరా నా కూతురు సుఖ సంతోషాలని నీ వల్ల తిరిగి వెళ్తావరా చెప్పరా చెప్పమంటే అసలు మీరేం చెప్తున్నారు లవ్ చేస్తున్న పేర్లో ఇంకొక అమ్మాయిని మోసం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేంరా రే చూడు అసలు నీకేం కావాలి మా చేతికి చిక్కారు ఏం చేస్తున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు గీతు
currently switched off. Chah. Thank you.
అభి, అభి గుడ్ మార్నింగ్. సారీ, ఒక మైల్డ్ అటాక్ వచ్చింది. తల్లి, నీకు ఏమైంది తల్లి? ఎందుకు లేదు డాక్టర్? ఏమైంది? షీస్ నో మోర్. ఏమంటున్నారు? నేను పిలిస్తే కళ్ళు తెరుస్తుంది. గీతు, గీతు పడకండి, రండి. గీతు లే. గీతు, గీతు కళ్ళు తరు. గీతు, గీతు, గీతు కళ్ళు తరు. గీతు, అక్కడ కూర్చున్నది అభియే కదా? అవును వాడే. అభి, వదలని వెళ్ళి చూద్దాం. రండి అభి. ఎన్ని రోజులు ఎక్కడున్నావురా అభి? అభి, ఏంట్రా ఇది? అభి, ఏంట్రా ఇలా ఉన్నావు? అభి, ఏంట్రా ఇలా అయిపోయావు? ఏమైంది నీకు? రా ఇంటికి వెళ్దాం, పద. రే, రారా ఇంటికి వెళ్దాం. రే, రే అభి, 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 రే అభి, రే అభి, అభి, రే. ఆగురా.
అభి